నమస్కారం ఎస్కే వన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. కరోనా వైరస్ కి మందు లేదు, ముందు జాగ్రత్తలే ముఖ్యం. కరోనా విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ పేర్కొన్నారు. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 56 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో ఈరోజు కర్నూలు కలెక్టరేట్ సునాయన ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్, డీఐజీ వెంకటరామిరెడ్డి, ఎస్పీ ఫకీరప్ప, జేసీ రవి, పట్టణ్ శెట్టి, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, జీజీహెచ్ డాక్టర్లు, జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులతో కోవిడ్-19 వైరస్ కట్టడిపై జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలపై మంత్రి ఆళ్ల నాని సమీక్ష సమావేశం నిర్వహించారు. గౌరవ కార్మిక శాఖ మంత్రులు జయరామ్ గారు, నేను ఇక్కడ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మరి ఈరోజు కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి నివారించడానికి అవసరమైనటువంటి చర్యలు ఏ మేరకు చేపడుతూ ఉన్నారు? గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంలో కరోనా వైరస్కి సంబంధించినటువంటి వ్యాప్తి నివారణకు ఇచ్చినటువంటి ఆదేశాలన్నీ కూడా సక్రమంగా ఇక్కడ అమలవుతా ఉన్నాయా లేదా? అదేవిధంగా కర్నూలు జిల్లాలో ఏ విధంగా రోజు రోజుకు ఈ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉందో అందరికీ కూడా తెలుసు. ఈ విధంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ప్రజలందరూ కూడా ఆందోళనకు గురవుతున్నటువంటి ఈ తరుణంలో జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అండగా ఉంది. తప్ప ప్రభుత్వం తీసుకునేటువంటి నివారణ చర్యలకు ప్రజలందరూ కూడా వారి సహకారాన్ని అందజేస్తే తప్పకుండా కరోనా వైరస్ సంబంధించిన వ్యాప్తిని నివారించగలుగుతాము అన్న నమ్మకం ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉంది. ఈ రోజున ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి గౌరవ మంత్రివర్యులను నన్ను ఆ ప్రాంతానికి వెళ్ళి కర్నూలు జిల్లాలో అనూహ్యంగా కేసులో ఇటీవల జరిగినటువంటి ఢిల్లీలో జరిగినటువంటి ఒక సదస్సులో పాల్గొన్నటువంటి కొంతమంది వ్యక్తులు మన వాళ్ళు వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేసిన ఆ సదస్సులో ఆ కారణంగా కొన్ని కేసులు రాష్ట్ర వ్యాప్తంగా కేవలం కర్నూలు జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కేసుల నమోదు సంఖ్య పెరగటం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ కూడా తెలుసు. ఆ విధంగా పెరిగేటువంటి కేసుల్లో ఎక్కువ భాగం కర్నూలు జిల్లాలో ఉండటం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి ఉన్నటువంటి పరిస్థితుల్లో కర్నూలు జిల్లాలో అత్యధికంగా కేసులు నమోదవుతున్నటువంటి ఈ తరుణంలో ప్రత్యేకంగా కర్నూలు జిల్లాలో తీసుకోవాల్సినటువంటి ముందస్తు జాగ్రత్త చర్యలు కానివ్వండి, నివారణ కార్యక్రమాలు కానివ్వండి, ఏ విధంగా అమలు జరుగుతూ ఉన్నాయని చేసినటువంటి సమీక్షలో అనేకమైనటువంటి అంశాలు ఇంతకుముందు తీసుకున్న చర్యలకు ఇంకా ఏదైనా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటే ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఇంతకుముందున్న చర్యలన్నీ కూడా సక్రమంగా అమలు తీసుకున్నటువంటి నిర్ణయాలు అవన్నీ కూడా సక్రమంగా అమలవుతా ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా మరి సమీక్ష చేయడం జరిగింది. దానికి ముందుగా ఆ సమీక్షలో చేసినటువంటి నిర్ణయాలకు సంబంధించి వీటన్నిటిని కూడా తెలియజేసే ముందు ప్రత్యేకించి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉదయం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ రిలీజ్ చేసినటువంటి హెల్త్ బులెటిన్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాజిటివ్ కేసుల సంఖ్య 266లో అంటే మొత్తంగా శాంపిల్స్ టెస్ట్ ఈరోజు వరకు ల్యాబ్ పంపించినటువంటి శాంపిల్స్ వచ్చి 3141 శాంపిల్స్ పంపిస్తే అందులో 2772 శాంపిల్స్ నెగిటివ్గా రావడం జరిగింది, నెగిటివ్ రిపోర్ట్ రావడం జరిగింది. 266 శాంపిల్స్లో మనకి పాజిటివ్ రిపోర్ట్ మనకు రావడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఈ 266 పాజిటివ్ సంఖ్య ఉందో దాంతో పాటు 5 పేషెంట్ పాజిటివ్గా అంతకుముందు నమోదైనటువంటి పాజిటివ్ కేసులుగా నమోదైనటువంటి
ఐదుగురికి మరి డాక్టర్లు అందజేసినటువంటి ప్రత్యేకమైనటువంటి సేవల వల్ల ఐదుగురికి పాజిటివ్ వచ్చిన కేసుకే మళ్ళీ నెగిటివ్ కూడా రావడం జరిగింది. వారందరిలో కొంతమంది హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కూడా రావడం జరిగింది. అదేవిధంగా మన కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే కర్నూలు జిల్లాలో టోటల్గా కరోనా వైరస్ సంబంధించి కర్నూలు జిల్లాలో మొట్టమొదటి కేసుగా నమోదవక ముందు మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కానివ్వండి, మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కర్నూలు జిల్లాలో జరిగినటువంటి డోర్ టు డోర్ సర్వేలు కానివ్వండి, మనకు వచ్చినటువంటి పాజిటివ్ రిటర్న్స్ 840 మంది సుమారులో 840 మందిని కూడా ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. ట్రేస్ అవుట్ చేయడం మాత్రమే కాకుండా వారందరినీ కూడా హోమ్ క్వారంటైన్ తరలించి, సింటమ్స్ ఉన్న వారిని అందరినీ కూడా హాస్పిటల్ క్వారంటైన్ కూడా తరలించి, అవసరమైనటువంటి ఎవరికైనా లక్షణాలు ఉంటే, కరోనా వైరస్ సంబంధించినటువంటి సోకినటువంటి లక్షణాలు ఉంటే వారందరికీ కూడా వైద్య సహాయం కూడా, వైద్య సదుపాయం కూడా అందజేయటం, వారికి తగినటువంటి మెడికల్ ట్రీట్మెంట్ కూడా చేయటం జరుగుతూ ఉంది. అదేవిధంగా పాలన రిటర్నీస్ అందరినీ కూడా